చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పెద్దకుంటపల్లి వద్ద ఏఎంసీ చైర్మన్ కామసాని చిన్నామరెడ్డి తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వెజ్జపల్లిలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో ఎంపీ రెడ్డప్ప, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, విజయానందరెడ్డి, ఆర్డీఓ రేణుకలు పాల్గొన్నారు. ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ, పెద్దకుంటపల్లిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఆవిష్కరించి అనంతరం 4,000 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం, త్రాగునీరు, సాగునీరు, రైతుల కోసం రైతు బంధుగా చెరగని ముద్ర వేసుకున్నారని, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లను, ఎరువులను సబ్సిడీ కింద పంపిణీ చేయనున్నారు. కరోనా కష్టాల్లో ప్రజలకు నెలకు 2 సార్లు నిత్యావసర సరుకులు అందించిన ఘనత జగనన్నదే అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కె నారాయణ స్వామి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారనే దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రతి పథకానికి కోర్టు ద్వారా అడ్డుపడుతున్నారని, ప్రజలే చంద్రబాబుకి బుద్ధి చెబుతారని, ప్రతి కుటుంబానికి పెద్దగా అండగా ఉన్న ముఖ్యమంత్రి గురించి ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు నడిగితే తెలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవితంలో రాజకీయం చేయలేరు, దానికి మీరు స్వస్తి చెప్పారు. కాబట్టి ఇక్కడ మాత్రం యువ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా, కార్మికుల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేకుండా 4 గడికి ముందుకేసి రైతులు బాగుంటేనే మనం బాగుంటాము, రైతులు లేకపోతే రాజ్యం లేదు, రైతే ఈ వెన్నుముఖాన్ని చెప్పడంతో కరెంటు మీకు 9 గంటల నిర్వాహకు పనులు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చి ఆ కరెంటు కూడా 14 కోట్లు అప్పు పెట్టేసుకుంటే చంద్రబాబు నాయుడు 8 కోట్ల రూపాయలు రైతుల కోసం అప్పు పెట్టి మళ్ళీ ఇది కానీ ఈ విధంగా కొనసాగితే బాగుందని ఆయన మీటర్లు మీకు పెట్టి ఒక రైతుకు 10 కనెక్షన్ 5 కనెక్షన్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకవేళ మీరు ఆ ఇబ్బంది నుండి బిడ్డలపై మార్చుకోవాలని కూడా ఫ్రీగా ఒక రూపాయి మీరు ఖర్చు పెట్టకుండా 30 సంవత్సరాలకు మీకు కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. మాకు కూడా ఇంకా 4-3 సంవత్సరాలు 6 నెలలు ఉంది మన ప్రభుత్వం కూడా. అప్పుడే చంద్రబాబు నాయుడు ఎన్నో సవాళ్ళకి అర్థమే, రైతులకు అభివృద్ధికి అర్థమే, మనం ఈ బిడ్డలు చదివించాలంటే అమ్మ ఒడికి అర్థమే, రేపు మహిళలకి డాక్టర్లు చేయాలంటే దానికి అర్థమే, అటువంటి నిషేధం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గడపడపు వచ్చినప్పుడు కాగితాలు పనిచేయాలి. ఈసారి కాగితం పనిని ఖచ్చితంగా ప్రతి గ్రామానికి నేను నీతిగా నిజాయితీగా పనిచేస్తామని కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు జగన్ పథకాలు చూస్తారంటే మీరెందరూ అనుకుంటున్నారు ఈ పథకాన్ని ఎందుకు పెడుతున్నాడు ఏమనేది ఒక్కసారి మీరు అవగాహన చేస్తుంది. చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఓటర్ లేనటువంటి పేదవాడు కానీ ఓటర్లు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళిపోయారు. 78 కోట్ల వరకు 62 పనులు అంటే ఒక్కొక్క 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రోడ్లతో సైన్స్ చేయడం జరిగింది. అది కూడా అన్ని దాదాపు 70% పూర్తయిపోయినాయి. పిఎంజీఐ కింద ఈ రోడ్డు విషయాలు నుంచి పట్టుకొని నుంచి ఆ రోడ్డు ఎవరు రాలేదు. వాటికి ఒక దాదాపు 10 రోడ్లు సాగిస్తే వాళ్ళు కొంత ఎస్టిమేషన్ ఎక్కువ చేస్తున్నారని జగన్ మళ్ళీ దాన్ని క్యాన్ చేసి మళ్ళీ వీటిని పెట్టిస్తున్నారు. తర్వాత ఎస్సీ గారు కూడా ఈ కరోనా ప్రాబ్లం సచివాలయాన్ని రాష్ట్రంలో ఫస్ట్ ఉపయోగించుకుంటాను సచివాలయాన్ని పూర్తి చేస్తాను.